వస్తారు ఒకసారి మా బ్యాంకు గారు చెప్పారు. విశాఖపట్నంలోని గురుజాడ కళాక్షేత్రంలో బ్రాహ్మణ ఐక్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ర్యాలీగా మిగతా తెలుసని కూడా మా మిత్రుడు వామనరావు గారు, చరణ్ గారు చెప్తారు. రెండోది ఏంటంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము, ఇది మేము రాజకీయ పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులందరూ ఏకతాటిపై తీసుకురావాలని, బ్రాహ్మణులందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరిచి మిగతా కమ్యూనిటీస్ కన్నా మేము గొప్ప అని చెప్పుకోవటం కోసమే ఇది ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మేము ఇందులో తక్కువ కాదు అని మేము మీకు వివరంగా తెలియజేయడం జరుగుతున్నది. రెండవది ఏంటంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా సుమారు 4,000 మందిని ఇక్కడ గ్యాదర్ చేయడానికి కోసం మేము ప్రయత్నాలు చేశాము. అవి సఫలీకృతమయ్యాము. అందరికి కూడా గ్రూపులలో ప్రాంతాల వారీగా మేము మీటింగులు పెట్టుకున్నాము. అందరినీ కూడా ఉత్తేజపరిచి ఈ సమావేశానికి రప్పించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాము. కాబట్టి మీడియా వారిని మేము కోరేది అంటే దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించి మా సభను విజయవంతం చేయడం కోసం మీ వంతు సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మా కావూరి చరణ్ గారు మాట. ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థ ఈ 3 రంగాల్లో మనం పనిచేయాల్సిన అవసరం ఉందని అనుకున్నాం. సామాజిక ఆర్థిక పరిస్థితులు మేము కమిటీ పరంగా కూర్చుని ఇతర సంఘాలు అందరూ కూడా, వివిధ సంఘాలు ఉన్నాయి, బ్రాహ్మణ సంఘాలు, వాళ్ళందరితో కూడా కూర్చుని చర్చించుకుంటున్నటువంటి సందర్భాల్లో రాజకీయం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాను రాను బ్రాహ్మణుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తగ్గిపోతుంది, పార్లమెంట్లోనూ తగ్గిపోతుంది. గతంలో పోల్చి చూసేదానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహానాయకులు తెన్నేటి విశ్వనాథం గారు, ద్రోణరాజు సత్యనారాయణ గారు, బాటం శ్రీరామ్మూర్తి గారు, డివి సుబ్బారావు గారు, ఎస్ గోపాల్ గారు, ఇలా ద్రోణరాజు శ్రీనివాస్ గారు, ఇలా పేర్లన్నీ చెప్పుకుంటుంటే ఎంతో ప్రాముఖ్యత రాజకీయంగా కలిగినటువంటి ఈ వ్యక్తులందరూ ఇవాళ మనలో లేరు. కాబట్టి మనం కూడా చాలా గట్టిగా కృషి చేసి ఇతర పార్టీలు, అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకి మేము ఒక సందేశాన్ని మనం అందరం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అనేటటువంటి ఆలోచనతో మేము తలపెట్టినటువంటి కార్యక్రమం. అయితే ఇందులో మేము చర్చించేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించాలనుకుంటున్నాం. ముఖ్యంగా బ్రాహ్మణులలో ఒక పరస్పర సహకార ఒక వ్యవస్థని, అంటే ఒక ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ట్రేడ్లో, అలాగనే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక మహత్తర శక్తిగా తయారవ్వాలి అనుకున్నప్పుడు దానికి ప్రారంభ సూచకంగా ఒక వేదిక అనేటటువంటిది ఉండాలని, ఆ వేదికని మహావిశాఖ నగరపాలక సంస్థకు మాత్రమే పరిమితం చేస్తుంది. ఈ విప్రోత్సవం అన్నటువంటిది గతంలో దేశం మొత్తంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా విచ్చేశారు 1995లో. తర్వాత ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది మాత్రం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు, కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా, కొన్ని నియోజకవర్గాలు, వీటితో కలిపి ఇది చేయాలనుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా మేము తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే 4వ తారీఖున మేము తీసుకుంటామో ఆ నిర్ణయాలు బహుశా ఒక ఆలోచనని కేవలం విశాఖపట్నంలోనే కాకుండా, రాష్ట్రంలోనే కాకుండా, పక్క రాష్ట్రాల్లో, అలాగనే అవసరమైన దేశంలో కూడా ఒక కుదుపు కుదిపేలాగా విశాఖపట్నం బ్రాహ్మణులు సంఘటితమై వాళ్ళు
ఇచ్చినటువంటి ఏదైతే మార్గదర్శకం ఉందో ఆ మార్గదర్శకత్వం అనేటటువంటిది రోల్ మోడల్ కావాలి. తర్వాత కేవలం ఏదో ఎన్నికల టైంలోనో లేకపోతే ఏదైనా నాయకులు వచ్చినప్పుడో లేకపోతే ఈ పిక్నిక్లుగా కాకుండా నిరంతరం ఒక వ్యవస్థగా ఈ బ్రాహ్మణ జాతి ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యూహంతో మేము ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే రేపు జరిగేటటువంటి ఈ గురజాడ కళాక్షేత్రంలో జరిగేటటువంటి దాంట్లో ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలో మొత్తం బ్రాహ్మణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు విగ్రహాలకు ఒకే టైంలో మేమందరం కూడా విడివిడిగా అంటే గ్రూపులుగా వెళ్ళి 9 గంటలకు మొత్తం బ్రాహ్మణ ప్రముఖుల తాలూకు విగ్రహాలన్నిటికీ కూడా మేము ఆ రోజు ఉదయాన్నే పూలమాలంకరణ చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మేము మధ్యాహ్నం కార్యక్రమానికి వెళ్తాం. మేము మధ్యాహ్నం కార్యక్రమం కూడా మాకు సిరిపురం జంక్షన్ వద్ద మేమందరం కూడా గ్యాదర్ అయ్యి అక్కడ నుండి శోభాయాత్ర, బ్రాహ్మణుల యాత్ర అంటే ఒక విశిష్టత ఉండేలాగా డిజైన్ చేస్తున్నాం. ఆ రకంగా మేము ఒక కొత్త ఒరవడితో శోభాయాత్రను నిర్వహించి పివి నరసింహారావు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి వారికి నివాళులు అర్పించి అక్కడ నుండి గురజాడ కళాక్షేత్రకి వెళ్ళి తదనంతరం కూడా ఈ సభ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు పివి నారాయణరావు గారు మా కన్వీనర్ గారు చెప్పినట్టు 4,000 మంది అని మేమైతే ఎస్టిమేట్ వేసుకున్నాము. కానీ మాకు వస్తున్నటువంటి సమాచారం కానీ లేకపోతే స్పందన కానీ చూస్తుంటే ఇది సంఖ్య కూడా మేము ఊహించలేనటువంటి పరిస్థితుల్లో మాకు అనిపిస్తోంది. చూడాలి, 4వ తారీఖున జరిగేటటువంటి దీంట్లో ఒక అసలు బ్రాహ్మణులు పెట్టినటువంటి సమావేశం ఒక నభూతో నభవిష్యత్తులాగా సాగింది అనేటటువంటి ఒక మంచి గుర్తింపు అయితే మేము పొందుతామని చెప్పి మేము భావిస్తున్నాము. అందువలన ముఖ్యంగా బ్రాహ్మణులంటే బ్రాహ్మణుల మీరందరూ అందరూ అన్ని కులాలు గౌరవిస్తాయి. ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా సర్వే జన సుఖినోభవంతు అంటాడు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటాడు తప్ప కేవలం నేను మాత్రమే బాగుండాలని కోరుకోడు. కాబట్టే మిగిలినటువంటి వర్గాలు కూడా బ్రాహ్మణుడిని ఆ గౌరవం ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ సహాయ సహకారాలు అందించి దీన్ని విస్తృత ఇప్పటికే విస్తృతంగా ప్రచారమైంది కానీ మీ మీడియా ద్వారా మీరు చేసేటటువంటి ప్రచారానికి మీరు ఇచ్చేటటువంటి కవరేజ్కి ఉన్న ప్రాముఖ్యత అనేటటువంటిది చాలా గొప్పది. మీ అందువలన మీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలాగా మీరు సహకరించవలసిందిగా కోరుతూ